హిందూ మతంలో గణేశుడిని ఆరాధిస్తే దుఃఖాలు కష్టాలను తొలగించి సంతోషాన్ని అదృష్టాన్ని కలిగిస్తాడని నమ్మకం. గణపతి ఆరాధన అత్యంత పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అందరికీ ఆ గణేశుడు ప్రసన్నుడవుతాడు, తన భక్తులకు దీవెనలను ప్రసాదిస్తాడని విశ్వాసం. దేశంలోని అనేక గణేశాలయాలలోనూ వైవిధ్య విగ్రహాలు ఉన్నాయి. అలాంటి ఓ అరుదైన గణపతి తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో కొలువుదీరి ఉన్నాడు. ఆవంచలో కొలువుదీరిన గణపతి దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం. భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. ఈ అరుదైన గణపతిని చూడటానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం 11వ శతాబ్దం నాటికి చెందిందని చరిత్ర చెబుతోంది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజుడైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఆవంచ గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రలో ఉంది. అయితే ఆ పని జరుగుతుండగానే తైలంపుడు అనారోగ్యం బారిన పడి అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. గణపయ్య శాపంతోనే ఇలా జరిగిందని స్థానికంగా ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఇంతటి అరుదైన చారిత్రక సంపద ఏకశిలా గణపతి సంరక్షణకు నోచుకోవడం లేదని అవంచ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ విగ్రహం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరుబయటే ఉందని, ఇన్నేళ్లైనా పైకప్పు కూడా ఏర్పాటు చేయలేకపోవడం దారుణమని వాపోతున్నారు. భద్రాద్రి యాదాద్రి ఆలయాలకు భారీగా నిధులను కేటాయించి అభివృద్ధి చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆవంచ గణపతి విగ్రహాన్ని కూడా పట్టించుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆవంచ గణపయ్యను సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి లక్ష్మారెడ్డి ఇదివరకే దర్శించారని, వారికి విగ్రహం గొప్పతనం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదని వాపోతున్నారు.